हेलो गाइस वेलकम टू श्रुति वर्ल्ड सो ई रोज एपिसोड असल हाइलाइट्स एंड एपिसोड माइनस एवरी पॉजिटिव अवतरी नेगेटिव अने पॉइंट ऑफ व्यू मैं माटडुकुंदा सो एंदुकंटे चाला लेंथी अवुतुंदी मोत्तम एपिसोड अंता रिव्यू चेप्पुकुंटू वेल्तुन्नप्पुडु सो अंदुलो मेन पॉइंट्स बेटर इंदुलो मैक्सिमम अन्नी कवर अय्येटट्टु चूद्दाम सो मोत्तानिकि फस्ट आफ् आल मन चानल चूस्तुन्नारा चूस्तूने उंटारु सो वेल्ली सब्सक्राइब चेसुकोंडि अलागे ना रिव्यू नच्चिते ओक लाइक इव्वडं मात्रं मर्चिपोकंडि ఆల్రెడీ చూసిన వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చి వీడియో స్టార్ట్ చేయండి సో ఎందుకంటే మీరు లైక్ ఇస్తే నాకు ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది అంతే సో మొత్తానికి నాకు పాజిటివ్ పాయింట్స్ అనిపిస్తుంది ఎవరు అంటే మెరీనా అని చెప్పొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎందుకు మెరీనా అంటున్నాను అంటే మెరీనా కీర్తికి పొడిచింది రైట్ కీర్తికి తను పొడిచినప్పుడు కీర్తి హర్ట్ అయ్యింది చాలా బాధపడ్డది అన్న విషయాన్ని గమనించింది మెరీనా ఎందుకంటే ఇక్కడ రీజన్ చెప్పింది ఏంటి అంటే నీ కెప్టెన్సీ బాగుంది అండ్ సూర్య కెప్టెన్సీ కూడా బాగానే ఉంది కన్ను ఫుల్ ఫ్లెడ్జ్ గా చేసావు అతను చేయలేదు అతనికి ఇంకో ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను శ్రీహార్ అయితే అసలు కెప్టెన్ అవ్వలేదు కాబట్టి అతనికి నేను ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి కీర్తికి పొడిచింది అంటే నేను మంచిగా చేశాను అని చెప్పేసి నన్ను మీరు వెనక్కి వెళ్ళిపోమంటున్నారు వాళ్ళు మంచి చేయలేదు కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్ళమంటున్నారు కదా ఎవరైనా మంచి చేస్తే మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కానీ మీరు వాళ్ళని దొక్కేస్తున్నారు అని ఒక పాయింట్ మాట్లాడింది చాలా బాగా అనిపించింది వ్యాలిడ్ అనిపించింది సో మెరీనా కూడా ఇది కరెక్టే కదా అన్న పాయింట్ అర్థమైంది తనకు సో ఇక్కడే మెరీనా కీర్తి బాధపడ్డది అన్న విషయాన్ని గమనించి వాష్రూమ్కి వెళ్ళి మాట్లాడింది అండ్ తనని ఎపిసోడ్ మొత్తంలో మనం గమనిస్తే లాస్ట్లో కూడా వాళ్ళిద్దరితోనే ఎపిసోడ్ అనేది ఎండ్ అవ్వడం జరిగింది సో చాలా కూల్ చేసే ప్రయత్నం చేసింది కీర్తిని అండ్ కీర్తి కూడా బాగా లోన్లీగా ఫీల్ అవుతుంది సో మెరీనా అలా వ్యవహరించడం సూపర్బ్ అనిపించింది ఇది ఆమె పాజిటివ్ అవుతుంది అనిపించింది ఒక సైడ్గా ఆలోచిస్తే సేఫ్ సైడ్ కూడా అనిపిస్తుంది సేఫ్ గేమ్ లాగా ఎందుకంటే నామినేషన్ పడకూడదు అని కవర్ చేసుకుంటుందా అన్న పాయింట్ కూడా వస్తుంది కానీ దానికనే ఎక్కువగా హ్యుమానిటీ కనిపించింది మెరీనా గారు కన్సర్న్ చూపించి మాట్లాడిన దానిలో అనిపించింది నాకు ఇక మొత్తానికి ఆదిరెడ్డి ఆదిరెడ్డి గీతు ఎక్కడ బ్యాడ్ అవుతుందో అని తనకు అర్థమైపోయింది అన్ని అనాలిసిస్ చేసే ఆదిరెడ్డి గీతు విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేశాడు అనిపించింది నువ్వు ఎందుకో మైనస్ అవుతున్నావేమో తప్పు మాట్లాడుతున్నావేమో బ్యాడ్ అవుతున్నావేమో గీతక్క కొంచెం చూసుకో అని బాలాదిత్యతో గొడవ పడ్డప్పుడు కూడా చెప్పాడు నువ్వు ఎక్స్ట్రా వర్డ్స్ యూజ్ చేస్తావక్క అది కరెక్ట్ కాదు నీకే అది మైనస్ అవుతుంది అని కూడా చెప్పాడు అండ్ నెక్స్ట్ అంతేకాకుండా నీ జడ్జ్మెంట్ రాంగ్ అవుతుందేమో చూసుకో కొంచెమో నాకెందుకో ఇది నెగిటివ్గా వెళ్ళిపోద్దేమో అనిపిస్తుంది అంటూ బాలాదిత్యని వర్స్ట్ పర్ఫార్మర్గా గీతుని సెలెక్ట్ చేసి శ్రీహాన్కి చెప్పింది అన్న విషయం ఆదిరెడ్డికి తెలుసు కాబట్టి ఈ మాట మాట్లాడాడు సో ఏంటి నేను ఎక్కడ తప్పు చేశాను చెప్పు అంటే బాలా అన్నని వర్స్ట్ చేయడం కరెక్ట్ కాదు అసలు అలా అంటే వేరే వాళ్ళు కూడా సపోర్టింగ్గా ఆడారు కదా మరి వాళ్ళని కూడా చేయాలి కదా అట్లా అంటే రేవంత్ కూడా సపోర్టింగ్గా తీసుకొని అతను తన దగ్గర నుంచి తీసుకొని వేరే వాళ్ళకు కూడా ఇచ్చుకున్నాడు కదా ఇది కరెక్టే కదా అంటే అప్పుడు శ్రీహార్ని పిలిచి గీతు మాట్లాడుతుంది అంటే ఇక్కడ గీతు నెగిటివ్గా వెళ్తుంది అన్న విషయాన్ని పసిగట్టి తన పాజిటివ్ని మార్చాలి అని చెప్పేసి ఆదిరెడ్డి గారి తాపత్రయం చాలా బాగుంది కానీ ఆమె చెప్పినా వినదు కాబట్టి గీతు విషయం ఆలోచించకుండా తనగేం తన ఆడితే బెటర్ అని అనిపిస్తుంది ఇంకా బాలాదిత్య బాలాదిత్య గారు ఈ రోజు మాట్లాడిన మాటలు కానీ అలాగే వ్యవహరించిన తీరు కానీ హ్యాండిల్ చేసిన విధానం కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఎందుకంటే అతను సేఫ్ గేమ్ ఆడుతున్నాడేమో అతను చాలా మంచివాడు రాముడు మంచి బాలుడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు సేఫ్ గేమ్ ఆడుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు అని చాలామంది అంటే ఇప్పటి వరకు అతని నేచర్ అదేమో అని అనుకున్నారు బట్ బాలాదిత్య విషయంలో చాలా వరకు ఈ అలిగేషన్స్ కూడా ఉన్నాయి బట్ బాలాదిత్య గారు నిజంగానే సాఫ్ట్ కార్నర్ ఉన్న మనిషి ఒకరిని అనవసరంగా హర్ట్ చేయకూడదు అనే చెప్తారు ఈరోజు గీతు విషయంలో కూడా అదే చేయడం జరిగింది గీతు ఎంత హార్ష్గా మాట్లాడినా నువ్వు మాటలు తూలుతున్నావు నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అది కాదు నేను నీ మంచి కోరుకుంటాను నువ్వు ఇంట్లో ఉండడమే నాకు కావాలి అంటూ చాలా పాజిటివ్ పాయింట్స్ చెప్తూనే తనని కూల్ చేసే ప్రయత్నం చేశాడు బట్ గీతు మాత్రం నేను వినను నేను వెళ్ళిపోతా నేను బ్యాడ్ అయితే నేనే వెళ్ళిపోతా కదా నేను తప్పైతే నేనే వెళ్ళిపోతా కదా నువ్వు చెప్పడితే మాత్రం నేను చెయ్యాలా నేను ఎందుకు చేయాలి నువ్వు చెప్పింది నేను ఎందుకు చేయాలి ఇట్లా వితండవాదం చేసింది ఇక్కడ పాయింట్ ఏంటి అంటే కూరగాయలు కట్ చేసే టీంలో బాలాదిత్య గారు ఉన్నారు ఒకరు ఓకే అయితే అప్పుడు అది రావడం లేట్ అవుతుంది అని చెప్పేసి మేము కట్ చేసుకొని కర్రీకి లేట్ అయిపోతుంది అని చెప్పేసి కర్రీ చేసింది ఇది 100% కరెక్ట్ బట్ అలా చేసినప్పుడు ఆ కూరగాయలు కూడా కట్ చేసి కర్రీ చేసి తొందరలో తాను లేట్ అవుతుంది అని ఇక్కడ వచ్చిండొచ్చు బాలాదిత్య గారు చెప్పినప్పుడు సర్లే తీయలేదు కనీసం తీసేయండి అవైనా అని మామూలుగా మాట్లాడింటే బాలాదిత్య గారు కూల్ అయిపోయేవాళ్ళము కానీ నేను ఎంత పని చేశాను నువ్వు అది కూడా చేయలేవా అని ఇట్లా తీసి పడేసినట్టు మాట్లాడడం నువ్వేం పని చేసినావు అని ఆ పనన్నా చెయ్యి అని అంటే ఎట్లుంటుంది ఆ మనిషికి నేను ఇంత పని చేసినా పని చేయట్లేదా ఈ ఫీలింగ్ వచ్చేస్తుంది సో ఆ మాట విధానం అనేది గీతుది తప్పుగా ఉంది సో ఇదే విషయాన్ని బాలాదిత్య గారు చాలా సూపర్గా హ్యాండిల్ చేశారు అనిపించింది బట్ గీతు మాత్రం వినలేదు వినదు ఎందుకు వింటుంది గీతు అసలు విననే వినదు
ఇంకా వర్స్ట్ పర్ఫార్మర్ గా శ్రీహాన్ సెలెక్ట్ చేసినప్పుడు కూడా అంటే నేనే నీకు తప్పుగా అనిపించానా, ఇంట్లో ఇంకెవ్వరు ఎవరి కోసం సపోర్ట్ గా ఆడలేదా, అలా అంటే వాళ్ళు కూడా ఆడారు కదా వీళ్ళు కూడా ఆడారు కదా అనే పాయింట్స్ అయినా రేస్ చేయొచ్చు. బట్ అతను అది చేయలేదు. నువ్వు అన్న పాయింట్ ఏంటి, నేను ఒకరి కోసం ఆడుతున్నాను అని. ఎస్, నేను ఇంటి కోసం ఆడతాను, నేను ఇంటి సభ్యుల కోసం ఆలోచించి ఆడతాను అన్న పాయింట్ తీసుకొని నాకు ఇది పాజిటివే అవుతుంది అన్న విషయాన్ని అతను గ్రహించి జైలుకి వెళ్ళాడు అనిపించింది. చాలా బాగా హ్యాండిల్ చేశాడు అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇనయ ఈరోజు శ్రీహాన్తో చాలా క్లారిటీగా మాట్లాడింది. ఆ గొడవ జరిగినప్పుడు కానీ అండ్ సంచాలక్గా ఉన్నప్పుడు కానీ మూమెంట్ ఆఫ్ ద ఏమన్నారు సంచాలక్గా మూమెంట్ కాల్ ఆఫ్ ద మూమెంట్. సో కాల్ ఆఫ్ ద మూమెంట్ అన్నప్పుడు మీకు ఆ మూమెంట్ని గుర్తు చేసుకుంటే మీకు ఆ ఇన్స్పిరేషన్ అనేది గుర్తుకు రావాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాస్క్ ఇవ్వడం జరిగింది. బట్ రోహిత్ వచ్చేసి నాకు మా నాన్నగారు ఇన్స్పిరేషన్ అని చెప్పారు, అండ్ రేవంత్ ఏమో నాకు నాన్నగారు లేరు, బట్ మా అమ్మ మమ్మల్ని కష్టపడి పెంచింది. సో ఎగ్జాంపుల్గా తీసుకుంటే నేను ఇంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాను అంటే దానికి కారణం మా అమ్మే, మా అమ్మే నా ఇన్స్పిరేషన్ అని లాస్ట్లో చెప్పారు. బట్ ఈ పాయింట్ ఫస్ట్లో చెప్పి ఇదంతా చెప్పి ఉంటే అది ఏమంటారు క్యాల్కులేషన్ కిందికి వచ్చేది. సో రోహిత్ చెప్పింది కొంచెం వ్యాలిడ్గా అనిపించింది వింటున్నప్పుడు క్లియర్గా. అందుకే ఈయనయ్య రేవంత్కి ఇవ్వకుండా రోహిత్కి ఇచ్చింది. బట్ రోహిత్కి ఇవ్వడం ఇక్కడ సంచాలక్గా కానీ అండ్ శ్రీహాంత్తో మాట్లాడినప్పుడు కూడా అతను కావాలని నువ్వు ఫుడ్కి ఇచ్చే వాల్యూ ఇదేనా, నువ్వు ఫుడ్ గురించి ఆ మాత్రం కేర్ తీసుకోవా, ఇట్లా కావాలని ప్రొవోక్ చేసినట్టు మాట్లాడారు. అండ్ ఇనయాని బ్లేమ్ చేయడానికి మాట్లాడారు అని కొన్ని పాయింట్స్ క్లియర్గా అర్థమయ్యాయి. కానీ వాటిని కూడా బాగా తిప్పికొట్టింది ఇనయ అనిపించింది. ఆయన నెక్స్ట్ కీర్తి, అంతమంది కూర్చుంటున్న పాజిటివ్గా తీసుకుంది, వెనక వెళ్ళి బాధపడింది బట్ ఆ తర్వాత చూసుకుంటుంది. కానీ కీర్తి అంత బాగా గేమ్ ఆడింది, కెప్టెన్సీ కంటెండర్ అయ్యి ఉండి మళ్ళీ అన్ని కత్తి పొట్లు పొడుస్తున్నా సరే పొడవండి ఇంకా తప్పదు, మీరు ఎలాగో పొడతామని డిసైడ్ అయ్యారు సరే పొడవండి అని తను బాధలో ఉండి కూడా డిఫెండ్ చేసుకున్న విధానం ఉంది చూడండి, అది బాగా అనిపించింది. ఇంకా నెగిటివ్ చూసుకుంటే గీతు బాలదిత్తితో గొడవ, ఎంత ర్యాష్గా ఎంత రూడ్గా మాట్లాడుతుందంటే పక్కన వాళ్ళకు కూడా అసలు నువ్వు తప్పమ్మా అని చెప్పేంత కోపం వస్తుంది అట్లా మాట్లాడుతుంది, అది కూడా కరెక్ట్ కాదు. ఇంకొకటి ఆదిరెడ్డి గారు కూడా నీకు ఎక్స్ట్రా పాయింట్స్ నువ్వు మాట్లాడుతున్నావు ఇది కరెక్ట్ కాదు, నువ్వు నెగిటివ్ అవుతున్నావేమో చూసుకో అంటే కూడా ఏం నెగిటివ్ మాట్లాడినా నేను ఏం మాట్లాడలేదు నాకు అనిపించింది మాట్లాడినాను గీతు అంటుంది. ఆదిరెడ్డి అలాంటి వ్యక్తి, అనాలిసిస్ చేసే వ్యక్తి, ఒక రివ్యూవర్ ఇన్ని విషయాలు చెప్తున్నాడు అంటే అవి అర్థం చేసుకోవాలి కదా, చేసుకోవట్లేదు. ఎందుకంటే నేను కూడా రివ్యూవర్నే కదా అన్న ఫీల్లో ఉంది, అన్న సెన్స్లో ఉంది, అలా మైనస్ వెళ్ళిపోతుంది. ఇక శ్రీ సత్య, శ్రీహాన్ ఈరోజు వర్స్ట్ పర్ఫార్మర్ విషయంలో సంచాలక్ బాలాదిత్యను సెలెక్ట్ చేసుకొని చాలా పెద్ద మిస్టేక్ చేశాడు. ఎందుకంటే శ్రీహాన్కి ఫైమా వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు, ఈవెన్ గీతు కూడా సపోర్ట్ చేసింది. అలా అంటే ఇతను కూడా సపోర్ట్ తీసుకొనే కదా కెప్టెన్ అయ్యాడు, మరి అలా ఎలా మాట్లాడగలుగుతారు. మీరు సపోర్ట్ చేశారు పక్క వాళ్ళకి, మీకేం కాకుండా పక్క వాళ్ళకి మీరు సపోర్ట్ చేశారనిపించింది, అందుకే నాకు కరెక్ట్ అనిపించలేదు. అంటే అందరూ సపోర్ట్ చేసుకున్నారు, గేమ్ మొత్తం అందరూ సపోర్ట్ చేసుకుని ఆడుకున్నారు, అలా అంటే అందరూ వర్స్ట్ పర్ఫార్మర్లే అవుతారు. ఇక్కడ ఓన్లీ ద రీజన్ గీతు, శ్రీ సత్య వీళ్ళిద్దరికి బాలాదిత్య నచ్చట్లేదు, ఆ కారణంతోనే చేశాడు. ఇలా మ్యానిపులేట్ అవ్వడం శ్రీహాన్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్, అది అతనికి మంచిది కాదు, ఇది అతనికి నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వర్క్స్ పంచేటప్పుడు శ్రీ సత్య నువ్వు వంట చేయంటే నాకు వంట రాదు నేను ఎట్లా చేయాలి, నాకు రాదు నేను ఎట్లా చేయాలి అని శ్రీ సత్య చాలా కోపంగా అంది, రైట్. సో అప్పుడే కీర్తి అంది ఏమని, నాకు వంట రాదు నేను ఎలా చేయాలి అంటే, రాదు అంటే ఎలా, 8 వీక్స్ అయిపోయింది మనం వచ్చి నేర్చుకొని చేయాలి అని శ్రీహాన్ చాలా సీరియస్గా చెప్పాడు. సేమ్ ఇదే సీరియస్ టోన్ శ్రీసత్య దగ్గర మాట్లాడి ఉండొచ్చు కదా, అలా మాట్లాడి ఉంటే సేమ్ మాట్లాడాడు కదా అని ఒక వ్యాలిడ్గా పాయింట్ ఉండేది, అక్కడ మిస్ అయిపోయింది. సో మొత్తానికి ఈరోజు శ్రీహాన్ ఏమంటారు ఆయన నెగిటివ్ అవుతాడేమో అనిపిస్తుంది. శ్రీసత్య అయితే ముందే నెగిటివ్ అయింది, గీతు కూడా కన్నింగ్ ఏం ఆడుతుంది. మొత్తానికి ఈరోజు కన్నింగ్ ఏం ఆడుతుంది గీతు అనే విషయం ఇనయా పసిగట్టింది. అండ్ నెగిటివ్ పాయింట్స్లలో ఇనయా కూడా ఉంది. ఇనయా రేవంత్ ఇద్దరు కెప్టెన్సీ కంటెండర్స్ అవుదాము అనుకున్నప్పుడు రేవంత్ దగ్గర తను గట్టిగా స్టాండ్ తీసుకొని నేను ఎలాగైనా సరే నేనే ఉంటాను అని డిఫెండ్ చేసుకుని తను కెప్టెన్సీ కంటెండర్ వెళ్ళింటే బాగుండేది. ఇప్పుడు వెనక వచ్చి నేను గ్రాటిట్యూడ్ చూపించట్లేదు, అతను ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని చెప్పడం కరెక్ట్ కాదు అనిపించింది. బట్ తన గురించి తను ఆడే విధానం కానీ తన మైండ్ గేమ్ కానీ చాలా బాగా అనిపిస్తుంది, పాయింట్స్ పెట్టడం కానీ సూపర్ మంచి గేమర్ ఇనయ్య డౌటే లేదు. సో ఈరోజు నాకు పాజిటివ్ అనిపించిన వాళ్ళలో మెరీనా, ఆదిరెడ్డి, బాలాదిత్య, ఇనయ్య, కీర్తి, అయితే కొంచెం నెగిటివ్ అని అనిపించిన వాళ్ళలో గీతు, శ్రీ సత్య, శ్రీహాన్ ఎక్కువగా అనిపించారు. సో మరి మీకేమనిపించింది ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.